ఇంకొక డిష్ కూడా చేసాము, అది ముందు వీడియోలో పెట్టేస్తా. ఫిష్ ఫ్రై స్పూన్ తో ఉంది, డైరెక్ట్ చేయతో తీసుకుని స్పూన్ తోంది ఇక్కడ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ స్వరూప సతీష్. నేను ఇవాళ మీకు రొయ్యల కూర చేసి చూపిస్తాను. సో ఈ రొయ్యలు అన్నవి పచ్చి రొయ్యలు, చిన్న రొయ్యలు తీసుకున్నాను. ఇక్కడ పెద్ద రొయ్యలు నాకు దొరకలేదు, బాగా పెద్ద రొయ్యలు ఏం దొరకలేదు, 1/2 కిలోకి ఒకటి అలా ఉంటుంది కదా. సో అలాంటి సైజ్ కాదు, కొంచెం చిన్న సైజ్ మన ఫింగర్ సైజ్ లో ఉన్నాయి. సో ఆ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు రొయ్యలు, ఇవి మొత్తం కలిసి 250 గ్రామ్స్ అండి. ఈ 250 గ్రామ్స్ వాళ్ళు అది తీసేయంగా, దాని పైన అది తీసేయంగా మనకు వచ్చేసింది నియర్లీ 150 గ్రామ్స్ ఉంటాయి. ఇవి చిన్న సైజ్, మీడియం సైజ్, నాట్ టూ స్మాల్, నాట్ టూ బిగ్, మీడియం సైజ్ రొయ్యలు. 1 బిగ్ ఆనియన్, నాట్ బిగ్, నాట్ టూ బిగ్, ఫిస్ట్ సైజ్ ఆనియన్ తీసుకోండి, ఫిస్ట్ సైజ్ ఆనియన్. నెక్స్ట్ వచ్చేసి 1 చిల్లీ, గ్రీన్ చిల్లీ, స్మాల్ టమాటో, 1 స్పూన్ కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కొరియాండర్ ఎండింది ఇదే కాకపోతే వాటర్లో వేసాను నేను. మసాలా కావాల్సింది సాజీరా, 2 వాట్ విల్ కాల్ ఇలాచి అండ్ క్లోవ్స్ మాత్రం 1/4 తీసుకున్నాను నేను. బండ పువ్వు, బిర్యానీ ఆకు, వెరీ స్మాల్ వన్, బికాస్ లిటిల్ అమౌంట్ క్వాంటిటీ లెస్ గా చేస్తున్నాం కాబట్టి అంతే సరిపోతుంది. దాల్చిన చెక్క, 1.5 స్పూన్ ధనియాలు, పసుపు, సాల్ట్, ఆయిల్. ప్యాన్ వేడైందండి, ఈ ప్యాన్ లో నేను ఇవి వేయించేస్తాను, ధనియాలు, బండ పువ్వు, ఈ మసాలా, బండ పువ్వు, ధనియాలు, బండ పువ్వు, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి లీఫ్ వేసాను నేను. ఇంతే. ప్యాన్ వేడైందండి, వేడైన దాంట్లో ఆయిల్ యాడ్ చేద్దాము. రొయ్యలు చాలా తక్కువ క్వాంటిటీ అండి, ఆయిల్ చూసుకొని వేసుకోండి, బాగా ఆయిల్ కూడా అంత మంచిది కాదు. వేడైన ఆయిల్లో అదే వేగుతుందండి, వేగుతుంది, బాగా మార్చొద్దు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ ని. మిక్స్ చేయలేదు నేను, అంతే ఉంచేసాను. కూడా బాగా క్వాంటిటీలో ఆనియన్ తీసుకోవద్దు, తక్కువ క్వాంటిటీ ప్రాన్స్ ఉన్నప్పుడు ఉల్లిగడ్డ వాసన లాగా వస్తుంది మనకి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం సాల్ట్, పసుపు, నేను ఎంత అయితే తీసుకున్నానో అంత పసుపు యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో టమాటో యాడ్ చేస్తున్నాను, టమాటో, కొత్తిమీర, కొంచెం కారం పొడి, కొంచెం హాఫ్ వేసాను దీంట్లో మన ఆనియన్స్ లో. కుట్టిన హై ఫ్లేమ్ అండ్ ఫ్రై ది ఆనియన్. దీంట్లో ఇప్పుడు రొయ్యలు వేసాను. మిగిలిన కారం, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈజీగా 1 పూటకి 4 కి సరిపోతుంది. మనం హై ఫ్లేమ్ లో ఎందుకు పెడుతున్నామంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది, స్టార్టింగ్ పెట్టేయాలి హై ఫ్లేమ్ లో, తర్వాత సిమ్ చేసుకొని ఉడికించుకుందాం.
सो इदिने फिल चेसेसी दीनि पैन मूत पेट्टेसानु ఒక 3 మినిట్స్ అయ్యిందండి ఆ 3 మినిట్స్ తర్వాత నేను ఆల్్రెడీ ఇప్పుడు గ్రైండ్ చేశాను కదా మరి అంత పౌడరీగా చేయలేదు కొంచెం కచ్చా పక్కలానే ఉంచాను మసాలా పౌడర్ సో దీనిని నేను ఇందులో యాడ్ చేస్తాను నేను ఎక్కువగా బాగా లవంగా బాగా एम वे धनिया क्वांटी उ सो अभीट वेक कंप्लीट इंत मोता वे प्रॉन्स चाल इष्टी का मंथली वन दट इक प्रॉन्स एपड़ द्वेंटी फोर अवर्स दूसरे कदा मसाला पड़ी ऐड तरह मन कोई ग्रेवीला क कंप्लीट అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేయాలండి కంప్లీట్ అయిపోయింది సో చాలా తొందరగా క్విక్ గా అయిపోయే ప్రాన్ కర్రీ రెడీ చాలా టేస్టీగా హెల్తీగా రెడీ అయిన మన ప్రాన్స్ కర్రీ అన్ని చాలా అసలు బాగా మార్చలేదు నేను ప్రాన్స్ అన్ని కూడా అలానే ఉండిపోయాయి మంచి కలర్ లో ఉంది కదా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది 4 మెంబర్స్ కి కరెక్ట్ సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ లో తీసుకుంటే మన weight అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ప్రాన్స్ కి సో నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను తిని చెప్తాను ఎక్సలెంట్ ఉంది చాలా టేస్టీ ఉంది ఉప్పు కారం మసాలా అన్ని కరెక్ట్ సరిపోయి అన్ని అంటే అన్ని కరెక్ట్ సరిపోయినాయి చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్లీజ్ ట్రై ఇట్ హోమ్